नमस्ते अंडी रामानायडु गारु नमस्ते मीरु ओक व्यवसाय कुटुंबं नुंचि ई रोजु एम्मेल्येगा एदिगारु ఎలా వచ్చారు మీ జర్నీ ఎలా సాగింది ఏదోతే నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పటి నుంచి కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో ఉన్నటువంటి పరిస్థితి అందుకనే నేను ఏదోతే డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడు ఏఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నప్పుడు అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీలో కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి అదే విధంగా తర్వాత వైన్ కాలేజీలో లెక్చరర్ గా అధ్యాపకుడిగా పనిచేసిన టైంలో కూడా ఏపీ ఆక్టాలో యాక్టివ్గా ఉన్నటువంటి స్థితి తర్వాత నాకు అత్యంత ఇంట్రెస్ట్ అయినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా కూడా రైతు సమస్యల మీద పోరాటం ఉజ్జమించినటువంటి వ్యక్తిని అంటే నేను చిన్నప్పటి నుంచి ఏ సెక్టార్ లో ఏ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే వామపక్ష భావాలతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నాకున్నటువంటి నా చుట్టూ సరౌండింగ్ ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పుడూ కూడా పోరాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చా ఏదైతే ఒక శాసనసభ్యుడిగా మనం కనుక గెలిచినట్లయితే ఒక శాసనసభ్యుడిగా మనం ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎక్కువ విస్తృతమైనటువంటి అవకాశం వస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి వామపక్ష భావాలు అంటున్నారు టీడీపీ భావాలు దానికి విరుద్ధం టీడీపీ పార్టీని ఎలా ఎంచుకున్నారు నానా వామపక్షాలకి తెలుగుదేశం పార్టీకి మంచి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు ఆ రకమైన భావాలతో వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ పెట్టింది అంటే మీరు చెప్పినట్లుగా ఏంటంటే వాస్తవం ఇప్పుడు వామపక్షాల భావాలతో ఉన్నాం కానీ ఆ భావాలతో ప్రజల్లోకి వెళ్తే ఆ ప్లాట్ఫామ్ అంటే ప్రజలకి మనం పనిచేయాలన్నప్పుడు మంచి ప్లాట్ఫామ్ కూడా కావాలి ఖచ్చితంగా నేను ఊహించినట్లుగానే తెలుగుదేశం పార్టీ కాబట్టే నేను ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నా నిజంగా వేరే పార్టీ అయితే ఇన్ని అవకాశాలు అంటే సామాన్యుడికి ఇన్ని అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని నా భావన అందుకే నేను తెలుగుదేశం పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే మీరు 2000 అంటే 7 ఏళ్ళ ముందు వచ్చారు 2007లో మీరు టీడీపీలోకి వచ్చారు 2014లో పొడిచారు అంతకుముందు ఎమ్మెల్సీగా కూడా ఒకసారి ప్రయత్నించినట్టున్నారు ఎలాగ ఎమ్మెల్సీగా ఎలాగ ఆ సమయంలో ఏం జరిగింది ఎస్ మీ ఏదైతే నేను చెప్పాంగా మనకు పొలిటికల్గా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ రోజు నర్సుపూర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆ రోజు కంటెస్ట్లోకి వెళ్ళాం ఎందుకంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఒక 5-8 ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి ఆ యూనియన్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండేవాళ్ళం కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఆ యూనివర్సిటీ సర్కిల్ అంతా కూడా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది అయితే అనుకోని విధంగా చాలామంది అంటే చైతన్యరాజు గారు చిరంజీవిని కుమారి దొండు శివరామరాజు మెంటే పద్మనాభం ఇలా హేమహేమీలందరూ కూడా అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వాళ్ళు వస్తారని నేను కూడా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే మనం ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆ యొక్క పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గళం శాసన మండలిలో వినిపిద్దామని నేను రావడం జరిగింది కానీ ఎవరైతే మహామహలు వచ్చి దాన్ని కూడా ఒక కార్పొరేట్ టైప్లో దాన్ని కూడా ఒక ఫైనాన్షియల్గా మార్చేసినటువంటి స్థితి నేను ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను చూడడం జరిగింది సార్ ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ మీ బాబు పాప వీళ్ళంతా కూడా ఎలా ఏదైతే మాది ఒక రైతు కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మా ఫాదరు మదరు ఏదైతే ఈ యొక్క ఒక చిన్న గ్రామం ఆగర్తిపాలెం అనేటువంటి చిన్న గ్రామంలో వ్యవసాయకమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి ఫాదర్ వచ్చి 1990లో ఆ రోజు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నప్పుడు ఆయన హెల్త్లో చనిపోవడం జరిగింది 1990లో నా ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళు ఎవరు వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు నేను సింగిల్ బ్రదర్ని నేను ఒక్కడనే బ్రదర్స్ ఎవరు లేరు ఆ రకంగా మదరు మొన్నే జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాకే చనిపోవడం జరిగింది ఇంకా భార్య మాకు ఇద్దరు పిల్లలు బాబు దరహాసు మా అమ్మాయి శ్రీజ మా భార్య వచ్చి హౌస్ వైఫ్ ఇంటి దగ్గరే ఉంటుంది అయితే మా బాబు అయితే కొద్దిగా ఫిజికల్గా కొద్దిగా మస్కులరీ డిస్ట్రాఫీ కొద్దిగా అంచేత కొద్దిగా ఇంటి దగ్గరే ఉంటాడు బెడ్ మీద వాస్తవంగా అయితే మైండ్ అయితే మాత్రం చాలా యాక్టివ్గా మనకంటే కూడా బాగా ఎక్కువ ఆలోచన అది ఉంటుంది ఫిజికల్గా మాత్రం కొద్దిగా ఈ స్ట్రెంగ్త్ లేక కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది
పాప అయితే బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది భీమవరంలో. ఒక చిన్న ఫ్యామిలీ, చాలా ఉండేటువంటి ఫ్యామిలీ. మీ కొడుకు ఏదైతే కొంత పుట్టుకతో అనారోగ్యం ఉన్నారు, మీ మానసికంగా కొంత ఎంతైనా ఒక తండ్రికి ఒక బాధ ఉండే పరిస్థితి ఉంది, అసలు మీకేమనిపిస్తుందండి, ఏమంటారు అంటే? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు మాది అంతా కూడా ఒక సర్వీస్ మైండ్, ఇప్పుడు పాలిటిక్స్లోకి రావడం అయినా లేదంటే మా ఫాదర్ పేరునే ధర్మారావు ఫౌండేషన్ అని, రాజకీయాల్లోకి రాకముందే ఒక ఫౌండేషన్ పెట్టి ఒక 100 మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో, 100 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫ్రీగా రైసు, అదేవిధంగా వాళ్ళ బట్టలు, మెడికల్ ఎయిడ్ ఇస్తూ ఒక పర్మనెంట్ కార్యక్రమం. దాంతోపాటు ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, ఫైర్ వచ్చినా వాళ్ళకి వాళ్ళకి నీడ్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, ఇప్పుడు మొన్నే 71 రక్తదాన శిబిరాలు పెట్టాం ఫౌండేషన్ ద్వారా. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, పబ్లిక్ సర్వే చలివేంద్రాలు పెట్టడం, అదేవిధంగా ఇప్పుడు ఫ్రేజర్ బాక్స్, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఫ్రేజర్ బాక్స్లన్నీ ఉచితంగా ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కైలాస రథం అని ఎవరు చనిపోయినా సరే ఒక ఫోన్ కొడితే ఫ్రీగా ఇంటి దగ్గర నుంచి ఆ యొక్క ఏదైతే బరిల్ గ్రౌండ్కి తీసుకెళ్లేటువంటిది, ఇలా చాలా కా అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో మనం ట్యాంకర్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉంటాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం పర్సనల్ లైఫ్ని ఎప్పుడూ కూడా తీసుకోకుండా పబ్లిక్ లైఫ్ ప్రజలకు సేవ చేయాలంటే, ఎదుటి వ్యక్తికి మనం సాయం చేసినప్పుడు ఆ సాయం అందుకున్నటువంటి వ్యక్తిలో ఆ కళల్లో కనిపించేటువంటి ఆ మెరుపు చూస్తే మనం కోట్ల రూపాయలు కూడా సంపాదించినా కూడా ఆ తృప్తి అనేది, ఆ సాటిస్ఫాక్షన్ అని ఉండదు. ఈ రోజుకి కూడా నేను ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఒక ఫౌండేషన్ చైర్మన్గానే నేను ఎక్కువ హ్యాపీగా రిలాక్స్గా ఉంటాం, ఎందుకంటే ఆ సర్వీస్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నిన్న ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నిన్న వాళ్ళకి ఆ హెల్ప్ చేసి ఆ సర్వీస్ ఇచ్చింది, అది నాకు మంచి సాటిస్ఫాక్షన్ నిన్న. అంటే ఆ రకంగా, అంటే నేను ఆ భావంతో ఉన్నాం కాబట్టి, సరే కుటుంబం అంటే ఊరికే ఇందాక నేను చెప్పినట్టుగా నేను, నా భార్య, నా కూతురు, మా అబ్బాయి, మేము నలుగురు అనుకోవట్లా. ఈవేళ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఈవేళ నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబం కింద నేను భావిస్తూ ఉన్నాను. అంచేత ఖచ్చితంగా ఆ కుటుంబంలో మేము ఒకళ్ళం అంతే. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కుటుంబంలో మేము ఒకళ్ళం కాబట్టి నా కుటుంబాన్ని పర్సనల్గా స్ట్రెస్ చేసి వీళ్ళు మైనస్ ఇది ప్లస్ అని, అందుకని ఆ అనాలిసిస్ నేను ఫ్యామిలీ పరంగా తీసుకోవట్లేదు. పాపను కూడా అంటే రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా, పాప ఎలా చేయాలి లైఫ్లో, ఎలా సెటిల్ అవ్వాలని ఒక ఆశ ఏ తండ్రికైనా ఉంటుంది. మీ ఆలోచన, మీ ఆశయం ఏమన్నా అంటే, ఏదైనా కూడా ముందు మంచి నడవడికతో ఉండాలి, మంచి సేవాభావం ఉండాలి, ఈ యొక్క మంచి సహకారం, ఇటువంటి లక్షణాలతో ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను ముందు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఎంత హై పొజిషన్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఒక మంచి మనిషిగా, ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా లేకపోతే అది నిష్ప్రయోజనం. ఎందుకంటే నేను సమాజంలో చాలామందిని చూస్తూ ఉన్నా, పాపం చిన్నప్పుడు ఆ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ హాస్టల్స్లో పెట్టి లక్షల లక్షల రూపాయలు ఫీజులు కట్టి ఉన్న పొలాలు కూడా అమ్ముకుని పిల్లల్ని చదివించిన తర్వాత, ఆ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ని మర్చిపోయేటువంటి పరిస్థితి. అంటే ఆర్థికంగా అతను ఎదగచ్చు, మంచి శాలరీని డ్రా చేయొచ్చు, బట్ ఎక్కడి నుంచి అయితే మనం గ్రౌండ్ నుంచి వచ్చామో వాళ్ళని మర్చిపోయేటువంటి పొజిషన్ ఉండకూడదు. అందుచేత ఇప్పుడు మా పాప ఉందంటే వాళ్ళకి ఇండివిజువాలిటీగా వాళ్ళు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళు సెటిల్ అవుతారు. కాకపోతే నేను మా పాపకు చెప్పేది ఏంటంటే, ఏదో నేను ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ అనే కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి విధంగా నువ్వు ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నా ఆ రంగంలో స్వయం కృషితో మంచి పొజిషన్లో ఉండేటువంటి విధంగా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని, ఆ గోల్ ఫిక్స్ చేసుకుని మంచి ప్రణాళికతోటి క్రమశిక్షణతోటి వెళ్ళమని చెప్తాం. ఖచ్చితంగా మా పాప కూడా అంది, ఇప్పుడు చాలా ఇప్పుడు భీమవరంలో చదువుతుంటుంది ఎస్ఆర్కేర్ కాలేజీ, ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాప్ దగ్గర బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తారు. ఒక అంతా కూడా నార్మల్లో ఫ్యామిలీ కానీ, ఎందుకంటే మేము వచ్చిందే జనరల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాం, దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మా ఫ్యామిలీకి సంబంధించి చాలా లో మెయింటెనెస్లో వెళ్తూ, ఏదైనా ఒక ఏదైనా 10 రూపాయలు మిగిలితే అది ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము లగ్జరీకి కాకుండా చిన్న ఫ్యామిలీగా చిన్నగా ఖర్చు పెట్టుకుంటే ఆ ఇన్కమ్ ఏదైనా ఉంటే అది ఇంకో 10 మందికి ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి భావంతో మా ఫ్యామిలీ అంతా కూడా ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లలు యూట్యూబ్ కానీ ఎక్కువ సోషల్ మీడియాకి కొంత దగ్గరైపోయి ఆ ప్రభావం కూడా దుష్ప్రభావం చూపిస్తుంది, అతి తక్కువ వయసులోనే అనేక మంది పెడదారి పడుతున్నారు. మీరు ఒక తండ్రిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయానికి సంబంధించి? ఖచ్చితంగా ఈవేళ పిల్లలు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ సోషల్ మీడియా పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదో ఫస్ట్ లో సినిమాలు టీవీలు సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు చాటింగ్లు ఇలా మారుతూ వచ్చాయి వీటితో పాటే హత్యలు అత్యాచారాలు యాసిడ్ దాడులు ఇవి కూడా వస్తూ ఉన్నాయి జాత ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది ప్రజలకి పిల్లలకి ఎంత అవసరమో అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ తగినటువంటి జాగృతితో అటు పేరెంట్స్ అదే విధంగా ఇటు పిల్లలు కూడా ఆ సోషల్ మీడియానే ఉండండి లేదా ఏదైతే ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తుకి మంచి ఉపయోగించుకుంటే చాలా మేలు జరుగుతూ ఉంటుంది ఆ రకంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నా అభిప్రాయం అంటే మీకు మొదటి నుంచి ఎమ్మెల్యే అవ్వాలని ఒక ఆశ కల ఉండేది ఇప్పుడు మీ పాపతో మాట్లాడుతుంటారు మీకు ఒక తండ్రికి ఏమనిపిస్తుంది నా బిడ్డ ఇది అవ్వాలి ఇది సాధించాలనే ఆశ ఉంది ఆలోచన ఉందని మీ దగ్గర ఎప్పుడన్నా బయటపడిందా మీ పాప అలా ఏమన్నా ఏమి లేదు అంటే పాప అంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీటెక్ అంటే 18 ఇయర్స్ జనరల్గా 18 ఇయర్స్లో అంటే వాళ్ళు అయితే ఏదో మనం సెటిల్ అవ్వాలి ఏదో మనం ఒక అంటే ఏదో జాబ్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే వాళ్ళు బాగా మంచి చదువుకుని ఏదో లైఫ్లో ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి ఎందుకంటే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు మా మీద కూడా నమ్మకం తక్కువ ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద ఫైనాన్షియల్గా ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం తరిగిపోతూ వస్తూ ఉన్నాం లేదు పాలిటిక్స్లోకి వచ్చారంటే పెరిగిపోతూ వస్తుందంటారు కదా రామనాయుడు గారు మీరు ఎందుకు దానికి రివర్స్లో చెప్తున్నారు నేను 2007లో పార్టీలో జాయిన్ అయ్యా 2014లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యా 2014లో నేను 2014లో ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఆ ఎలక్షన్స్ కొంత బర్డెన్ తర్వాత మళ్ళీ ఆ 5 ఇయర్స్లో సర్వీసు మళ్ళీ మన 2019 ఎలక్షన్ ఫేస్ చేయడం వీటితోటి ఏదైతే నేను కష్టపడి ఏదైతే సంపాదించుకున్నామో దాంట్లో ఒక 30% నష్టపోయినటువంటి పరిస్థితి అంచేతే పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఉన్నది కూడా ఎంతవరకు ఉంటుందో చెప్పలేనటువంటి స్థితి ఎందుకంటే అంటే మేము ఎక్కువగా ఏదో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో భూ కబ్జాలు కానీ లేదా ఇసుక సంబంధించి సిండికేట్లు కానీ లేదంటే ఏదో లిక్కరు సిండికేట్లు కానీ ఇలా ఎప్పుడూ మేము ఎప్పుడు కూడా వెళ్ళా క్లియర్గా నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికి కోసం వచ్చా ఆ ఉద్దేశంతో నేను పనిచేశాను అందుకనే ఖర్చుల కోసం బయట నుంచి ఆధారపడకుండా నా ఆస్తి నుంచే కొంత అమ్ముకుంటూ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 2014 2020 ఈ యొక్క 6 సంవత్సరాల్లో చూస్తే నేను 9 ఎకరాలు ఒక 5 సైట్లు అమ్మినటువంటి పరిస్థితి ఇంకా అప్పుల్లో కూడా ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత కూడా మీరు 9 ఎకరాలు 6 సైట్లు అమ్మారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రామనాయుడు గారు నిజంగా అది అంతే చెప్పాం కదా ఎందుకంటే మేము సెకండరీ ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి ఎప్పుడు వెళ్ళా నేను చెప్పాం కదా ఇప్పుడు శాండ్ ఉంది మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మరి ఉచి తీసుకున్నప్పుడు నేను గాంధీ బొమ్మల సెంటర్లో బ్యానర్ పెట్టి ఉచి తీసుకుని పెట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ 5 యూనిట్లు 5000 రూపాయలు ఈవేళ 50,000 ఉంటుంది అదే 5 యూనిట్లు కానీ మేము ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని ఓపెన్గా మీరు కూడా చూశారు మీడియా అంతా కూడా చూసారు ఓపెన్గా పెట్టి చేసాం అంటే ఎట్లాగంటే ప్రజలకు సర్వీస్ చేయడం మీద దృష్టి పెట్టడం తప్ప ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలనే దాని మీద మాకు ఎప్పుడు కూడా ఆ దృష్టి లేదు అందుచేత 5 సంవత్సరాలు అట్లా ప్రజల కోసం పనిచేశాం కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే మొన్న 2019 ఎలక్షన్లో మరి ఫ్యాన్ గాలి ఉన్నటువంటి సమయంలో కూడా 18,000 మెజారిటీతో అందులో కూడా పర్టికులర్గా మా ఏరియా అంతా కూడా జనసేన ప్రభావం కూడా ఎక్కువ ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇది జనసేన అంటే మళ్ళీ మాకే మైనస్ మీరు చూసారు మా పక్కన ఇక్కడ నర్సాపురం సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ నర్సాపురం ఇటు భీమవరం ఇటు ఆచంట ఇవన్నీ కూడా ఇబ్బంది నా సరౌండింగ్ అంతా కూడా ఇబ్బంది ఒక రకంగా చెప్పాలంటే 3rd పొజిషన్ కూడా పోయింది టీడీపీ ఎందుకంటే జనసేన సామాజిక వర్గం ఓట్లు చేర్చడంతో కానీ పాలకుల్లో వాటిని కాదని మనం 18,000 మెజారిటీతో మనం గెలవగలిగామంటే ఆ పబ్లిక్కి ఇచ్చినటువంటి ఆ సర్వీస్ రెండోది ఇప్పుడు నేను వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు అంతా కక్షలు కేసులు వేధింపులు కోర్టులు వీటి మీద నడుస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ 1.5 ఇయర్లో కూడా మనం నిజంగా ఏ చిన్న తప్పు నా నుంచి ఉన్నా కూడా ఈ పాటికి వాళ్లే వెలుగులోకి తీసుకొచ్చి మరి వాళ్లే లోపల పంపించేటువంటి పరిస్థితి ఉండేది కేసులు పెట్టి జైల్లో పంపించే అవకాశం ఉండేది ఏదైనా ఇప్పుడు ధర్నా చేసామనో లేకపోతే ఏదో 153 ఉల్లంఘిని చేసామనో అటువంటి కేసులు వీళ్ళు పెడుతున్నారు తప్ప నా మీద పెట్టడానికి వీళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఆస్కారం నేను నా పరిపాలనలో ఎప్పుడు ఇవ్వాలి న్యాయబద్ధంగా ఒక ఎమ్మెల్యే పరిపాలన చేయాలి నిలబడాలి ప్రజల పక్షానంటే ఆస్తులు అమ్ముకోవాలంటారు మీరు ఇంకా అనేది
మిమ్మల్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది మాకైతే అంతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో చూస్తూ ఉంటే అంటే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి ఎందుకంటే ప్రజలు కూడా సర్వీస్ కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళకి అందవలసినటువంటి తాయిలాల గురించి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు పబ్లిక్ లో ఉంది ఇది పబ్లిక్ మార్తే బాగుంటుందని నా ఆలోచన కూడా ఎందుకంటే దానికి వేళ ఎవరు అనుభవిస్తున్నారు మళ్ళీ పబ్లిక్ అనుభవిస్తూ ఉన్నారు ఈవేళ ఒక సామాన్యుడు వచ్చి రాజకీయాల్లో రాణించాలంటే లేకపోతే ఒక ఎన్నికల్లో గెలవాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్లా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక ఇండస్ట్రియలిస్టు ఒక క్యాపిటలిస్టు ఒక భూస్వాములు వీళ్ళే వచ్చి రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు మరి వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పంపిస్తే వాళ్ళకి ప్రజా సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఏముంటుంది ఇప్పుడు రైతులు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు ఆ చట్టాలు చేసేటువంటి వాళ్ళకి ఒక అవగాహన రైతు సమస్యల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మీరు అసెంబ్లీకి పంపించిన పార్లమెంటు పంపిస్తే మీకు న్యాయం జరుగుతుంది అంచేత ప్రజల్లో ఆ రకమైనటువంటి మార్పు రావాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఎందుకనే రాజకీయాలు కూడా మేము కూడా ఎక్కువ కాలం చేయగలుగుతామని మేము కూడా అనుకోవట్లా తైలాలు అంటే ఏంటంటే ఎలక్షన్ టైంలో ఆ డబ్బులు పంపగలరు కానీ ఈ విషయాల్లో ప్రజలు ఇంకా మారాలంటారు ఎస్ ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆ రోజు ఎన్నికల ముందు ఎంత సర్వీస్ చేసినా కూడా మరి ఏదైతే పోటీ పడి పార్టీలు అన్నీ కూడా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ అసంతృప్తితోటి కొంత మళ్ళీ ఓటింగ్ మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అభివృద్ధి ఎంత చేసినా ఆ ఎన్నికల్లో ఆ ఓట్లకు మాత్రం పంచాల్సిందే అంటారు మీరు పంచవలసిన పరిస్థితి వస్తుంది కానీ కానీ ఏంటంటే ప్రజల్లో కూడా అంటే పంచినా కూడా గెలిపించేసేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే పూర్తిగా డబ్బుతోటే రాజకీయాన్ని కూడా లేదు బ్యాలెన్స్ కాకపోతే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇటు సర్వీస్ కోరుకుంటున్నాడు అట్లాగే ఎలక్షన్లు అంటే నేను కూడా అనుకునేది ఏంటంటే ప్రజల్లో కూడా వాళ్ళది కూడా తప్పని 100% అనుకోవట్లా ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే పాలిటిక్స్ మీద నమ్మకం పోయింది రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది మన ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపిస్తున్నాం వీడు వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఈ వీడేదో ఎన్నికల టైంలో వాడు 1000 2000 ఇస్తే మనం ఎందుకు తీసుకోకూడదు మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు వీళ్ళు మనకు కనపడరు అనేటువంటి ఒక నమ్మకం వీళ్ళు కోల్పోవడం వల్లే ఈరోజు పబ్లిక్ కూడా అట్లా తయారయ్యారు అంచేత ఖచ్చితంగా మీ ద్వారా అయినా సరే పనిచేసేటువంటి వ్యక్తిని కష్టపడి చేసేటువంటి ప్రజల కోసం శ్రమించేటువంటి వ్యక్తులు కనుక ముందుకు వస్తే 100% అటువంటి వాళ్ళకి మీరు అసెంబ్లీకో చట్టసభలకు మీరు పంపిస్తే న్యాయం మాత్రం చాలా బాగా జరుగుతుంది అందుకే ఉదాహరణ నేను ఇప్పుడు రైతు సమస్యల మీద నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నా ఏ ప్రాబ్లం అయినా నేను చదువుకున్నాను అభివృద్ధి బాగా చేస్తానని అలా ముందుకు వచ్చినప్పుడు నిజాయితీగా ప్రజలు వాళ్ళని గెలిపించేది అవకాశాలు ఉన్నాయా ఉన్నాయండి ఖచ్చితంగా అంటే అది మనం కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి అంటే ఆ లోపం మనలో కూడా ఉంది ప్రజల్లో కూడా మన మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మీరు ఢిల్లీలో చూశారు మరి కేజ్రీవాల్ ఇప్పుడు 2 టైమ్స్ ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి పరిస్థితి అంటే ప్రజలు అక్కడ ఒక మార్పు తీసుకున్నారు వాళ్ళు నిజంగా నిజాయితీకి వాళ్ళు అక్కడ పట్టం కట్టినటువంటి పరిస్థితి నాకు బాగా ఇన్స్పిరేషన్ ఏంటంటే కాన్షీరామ్ ఏదైతే బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో మరి నిజంగా ఒక బహుజన సమాజ్ పార్టీ అని ఆయన పెట్టి సైకిల్ మీద మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మరి ఆయన కింది నుంచి ఆ ఉత్తరప్రదేశ్ అంటే గుండెకాయ లాంటిది ఇండియాకి అటువంటి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తి తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి లేదు అంటే నేను అనేది ఏంటంటే కొంత మనం కూడా ఆ మార్పు తీసుకురావడానికి ఆ ప్రజల మీదకి మనం కూడా కాన్ఫిడెన్స్ ఓ ఎస్ వీళ్ళకి ఓటేసి వీళ్ళకి గెలిపిస్తే ఈ రకంగా పరిపాలన చేయగలుగుతాడనే కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా డబ్బు ఒకటే ప్రధానం కాదు ఇప్పుడు ఓకే మేము మనం ఖర్చు పెట్టాము కానీ ఖర్చు నాతో పాటు అందరూ ఖర్చు పెట్టారు మీరు ఎంత ఖర్చు ఇప్పుడు మేము ఎంత ఖర్చు పెట్టామో ఎన్ని అంటే ఎలక్షన్ కమిషన్ లెక్కలు వేరేగా ఉంటాయి మామూలు లెక్కలు వేరేగా ఉంటాయి మామూలు లెక్కలు మామూలు లెక్కలు చెప్పండి ఏదైనా సరే అక్కడ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అటు వైసీపీ పార్టీ అటు జనసేన టీడీపీ అందరూ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఇంకో మాట అన్నారు మీరు వైసీపీ కాదు జనసేన కూడా ఇక్కడ డబ్బులు పంపుకునే జరిగిందన్నారు జీరో బడ్జెట్ ఎలక్షన్స్ అని పవన్ కళ్యాణ్ చెప్తుంటే మీ నియోజకవర్గంలో వాళ్ళు ఎలా పంచారని మీరు ఆరోపిస్తారు అంటే అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆయన ఆయన చెప్పచ్చు కానీ కింద ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంటెస్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గెలవాలనేటువంటి ఆశ ఉంటుంది వాళ్ళు కొంచెం ఆర్థికంగా స్థామత ఉన్నప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంచేత ఇక్కడ వచ్చేటప్పటికి జనసేన క్యాండిడేట్ కొంచెం ఆర్థికంగా స్థామత ఉన్నటువంటి వ్యక్తి అంచేత ఆర్థికంగా అతను స్థామత ఉంది కాబట్టి ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఈయనకి సంబంధం లేదు అంటే సంబంధం అంటే
ఈయన కంటెస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి కొంత ఫైనాన్షియల్గా వెళ్తే కొంచెం గెలుస్తాము అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకంతో ఆయన వెళ్ళి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఎలా చెప్పినా కానీ కింది స్థాయిలో ఉన్న నాయకులు మాత్రం కొంత ఖర్చు అయితే పెట్టారంటారు ఎన్నికల్లో. ఫైనల్గా మీ పర్సనల్ ఇష్యూ సంబంధించి ఫైనల్కి వచ్చిన రమణనాయుడు గారు, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక మాట కూడా అన్నారు, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆస్తులు తరుక్కుంటూ వచ్చాయి, అమ్ముకుంటూ వెళ్తున్నాను, మరి ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ఇంక ఇలాగా ఎమ్మెల్యే పదవి కోసం ఆస్తులు అమ్మేసుకుందాం అనుకుంటున్నారా ప్రజాసేవలో, లేదంటే మీ ఆలోచన ఏ విధంగా? ఎందుకంటే వ్యక్తిత్వాన్ని చంపుకుని ముందుకెళ్ళే వాళ్ళే సంపాదించుకోగలుగుతున్నారని మీరు అన్నారు, మీరు ఏం చేయబోతున్నారు? మీరు అంతే, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే అది కూడా మేము నిరంతరం కూడా మైండ్లో కూడా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే సరే 2014లో రిస్క్ చేసి కొంత అమ్ముకొని ఎలక్షన్కి వెళ్ళాం, 2019లో రిస్క్ చేసి కొంత అమ్ముకొని ఎలక్షన్కి వెళ్ళాం. నిజంగా ఈ యొక్క 2019లో పవర్లోకి గవర్నమెంట్ వచ్చి ఉంటే కనుక నా ఏదైతే నేను ఒక 60-70% వర్క్స్ చేసుకున్నా కాన్స్టిట్యున్సీకి వీటికి. సరే మళ్ళీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే నేను అట్లా పనులు చేశాను. నీకు సెకండ్ టైం ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాతో ఉన్నటువంటి, నా మీద కూడా ఆయనకు ఉండేటువంటి అభిమానంతో మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నిజంగా ప్రభుత్వం వచ్చి ఉంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవాడిని. జాత పబ్లిక్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మ్యాక్సిమం, అంటే రేపు నేను ఎమ్మెల్యే కాకపోయినా నా పేరు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఆ పనులు పూర్తి చేయాలి. అట్లా చేస్తే అవసరమైతే 2024లో రిటైర్ అయిపోయినా కూడా, అంటే మీరు చెప్పినట్టు, ఎందుకంటే ఎక్కువ కాలం మనం పాలిటిక్స్ చేయలేము ఇటువంటి టైంలో, ఫైనాన్షియల్గా ఉన్నటువంటి టైంలో, క్రూషియల్ టైంలో ఎక్కువ టైం మనం పాలిటిక్స్ చేయలేం. అంచేత నేను వాస్తవం ఏమనుకున్నానంటే మొన్న గవర్నమెంట్ వచ్చింటే కనుక అంతే, ఈ 2 టైమ్స్లో మనం చేయవలసింది మనం చేసేసి ఫుల్ఫిల్ చేస్తే తప్పుకుందాం అనుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలా. సరే ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే నా ఇప్పుడు డెవలప్మెంట్ కూడా నేను 60-70% చేసింది కూడా. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ విధంగా మెయింటెనెన్స్ లేక నిజంగా ఇప్పుడు NTR కళాక్షేత్రం ఉంది, అసలు అద్భుతంగా నిర్మాణం చేసుకొచ్చాం. నిజంగా ఇవాళ నంది నాటకాలు పాలకొల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చాక 30% నీరు కార్చేసింది. ఇప్పుడు బరెల్లి గ్రౌండ్ నిన్ననే వెళ్ళాను నేను, వెళ్ళి కమిషనర్ అందరితో కూడా గట్టిగా సీరియస్గా చెప్పా. ఎంతో కష్టపడి నేను 3 రోజులు అక్కడ పడుకుని భోజనం చేసి అక్కడే స్నానం చేసి సుందరంగా నిర్మాణం చేస్తే నిన్న నాకు అక్కడికి వెళ్తే ఎంతో బాధ అనిపించింది. మొత్తం శానిటేషన్ లేదు, వాటర్ లేదు, చాలా దారుణంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంచెం మళ్ళీ ఈరోజు సరే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజా సమస్యల మీద మనం గళమెప్పడానికి, ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక అవకాశం ఖచ్చితంగా. మీరు అన్నట్టు సరే ఈ భగవంతుడు ఆశీర్వదించి ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఈ టైము మళ్ళీ మనం ఒక్కసారి మనం గెలిచి ప్రభుత్వం ప్రభుత్వం కూడా అధికారంలోకి తీసుకొచ్చి నాతో పాటు నేను శాసనసభ్యుడిగా గెలవడం ఎంత ముఖ్యమో, తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఒకసారి ఏదైతే నేను కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉండవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఒక్కసారి మంత్రి అయిపోతే అమ్మాయిని ఇంకా రాజకీయాల్లో తప్పుకుందాం అనుకుంటున్నాను. లేదు, మంత్రి కంటే నాకు ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు ఇష్టం నాకు, మినిస్టర్ అనే పదం కంటే. ఏముంది ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు నియోజకవర్గంలో ఏ పనులాగని అద్భుతంగా పనులు చేయించుకోగలిగా. ఇప్పుడు రేపు కూడా అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఈరోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే వల్లే ఎమ్మెల్యే ఉండగలిగాను కాబట్టి ఈరోజు అసెంబ్లీలో పోరాడగలుగుతున్నాం, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా సమస్యల మీద ఎలుగెత్తుకెళ్తున్నాం. అదే ఎమ్మెల్యేగా నేను లేకపోయింటే నా వాయిస్ మీకు ఈరోజు 20% కూడా ఉండదు. ఎమ్మెల్యేగా ఉండేటువంటి వాయిస్ వేరు. అంచేత నేను ఎప్పుడూ కూడా పదవి అనేది ఆ చేసేటువంటి వ్యక్తిని బట్టి వస్తుంది. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిని చూడండి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా ఎంతోమందిని చూసాం. ముఖ్యమంత్రి పదవి అధికారాలు ఒకటే ముఖ్యమంత్రి, కానీ మీరు ఈ యొక్క ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా చేశారా? చేయలే. అంచేత నేను అనుకునేది ఏంటంటే పదవి అనేదానికంటే ఆ పదవిని నిర్వహించేటువంటి వ్యక్తి యొక్క సమర్థత. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. ఏదైతే ప్రధానంగా రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉంటున్నాను, అసెంబ్లీలో కావాలని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేసి అసెంబ్లీలో నన్ను ఎదుర్కొనే సత్తా లేక కావాలని వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత నాపై అసత్యాలు అనే ముద్ర వేస్తున్నారు. అంతేకాదు రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతాము, తిరిగి గెలుపు బావుట ఎగరవేస్తా ఉంటున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఇది ఇవాళ లీడర్ విత్ ఆదాన్.